మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం, నవమి తిథి, విశాఖ నక్షత్రం, గురువారం. ఈరోజు నక్షత్రాధిపతి గురువు. గురు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేందుకు ఈరోజు అనువైన రోజు. గురుదృష్టి చంద్రుడిపై ప్రసరిస్తే గజకేసరి యోగం అంటారు. ఈ యోగం మనకు ప్రాప్తించాలని కోరుకుందాం. గజకేసరి యోగం అంటే ఏనుగుకుండే శక్తి, సింహానికుండే ధైర్యమని అర్థం. ఈ రెండూ ఉన్న వ్యక్తి యుక్తితో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అయితే గురుబలాన్ని పెంపొందించుకునేందుకు ఈరోజు ఉదయాన్నే అందరూ ఓం శ్రీ గురుదత్తాయ నమః అని ప్రార్థించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో రుణాత్మకం, ధనాత్మకం అనే రెండూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. మంచి పనులను నమ్ముకుని ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది, చెడుదారిలో సాగితే అంతా చెడే జరుగుతుంది. ఈ రెండు మన అంత్యకాలం అనంతరం మన పాప పుణ్యకర్మల ఫలితాలని నిర్ణయిస్తాయి. దుర్మార్గపు మార్గాన్ని ఎవరైతే ఎన్నుకుని ముందుకు సాగుతారో వారికి తాత్కాలిక సుఖాన్ని అందిస్తుంది. అదే మంచి మార్గాన్ని ఎన్నుకున్న వారికి శాశ్వతమైన సుఖం సొంతమవుతుంది. కేవలం నలుగురిలో గొప్ప కోసం బతికేవారు ఎప్పుడూ శాశ్వతమైన సంతోషాన్ని పొందలేరు. వారికి ఎప్పుడూ భయమే ఉంటుంది. బహిర్గతమైనది వేరు, ఆంతరంగికమైనది వేరు. చెడు మార్గం ద్వారా ఎవరైతే సుఖాన్ని వెతుక్కుంటూ వెళతారో వారి కుటుంబ సభ్యులు సైతం దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. గురు వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం. ఒకానొక సందర్భంలో గురూజీ శిష్యుడైన ఒక వ్యక్తి అమెరికాలో గురూజీని గురువుకు సంబంధించిన వైశిష్ట్యాల గురించి వివరించవలసిందిగా వేడుకుంటూ ఆహ్వానించారు. వారు అభ్యర్థించిన విధంగానే గురువు విశిష్టత గురించి కూలంకషంగా వివరించారు. అందులోని విశేషాలను ఇప్పుడు చూద్దాం. దైవాగ్రహం నుండైనా తప్పించుకోవచ్చు, కానీ గురువు గనక ఆగ్రహిస్తే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం. అందుకే మన పెద్దలు గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అన్నారు. అంటే త్రిమూర్తుల్లోనూ గురువులున్నారు, అలాగే త్రిమూర్తులను ముందుకు నడిపేది గురువే. అందుకే మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి ప్రాధాన్యతనిచ్చారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆపదల నుండి బయటపడేందుకు ఈరోజు ఉదయాన్నే గురుదేవం ముందు ముగ్గుపిండితో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ రెండు నేత్రాల ఆకృతిని వేసి ఒక్కో నేత్ర ఆకృతిపై ఒక్కో దీపాన్ని వెలిగించి పూజించాలి. ఇలా ఆచరించినట్టయితే ఎలాంటి ఆపద నుండైనా గురుదైవానుగ్రహంతో రక్షణ కలుగుతుంది. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. మంచివారికి చెడు, చెడ్డవారికి మంచి ఎందుకు జరుగుతున్నాయి అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం. నిజానికి మంచివారికి మంచి ఫలితాలు, చెడ్డవారికి చెడు ఫలితాలు అనేవి ఉండవు. మన పాప పుణ్య కర్మఫలాలను బట్టే ఏవైనా జరుగుతాయి. ఇందుకు చిన్న ఉదాహరణ ఏమిటంటే, శ్రీరామచంద్రుడి పూర్వీకుడైన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు వెళ్ళి, అయ్యా తమరు నాకు కలలో స్థలాన్ని ప్రసాదించారు అని అభ్యర్థించగానే ఆయన, కలలోనైనా నేనే కదా ఇచ్చింది అని తలచి ఉన్నపళంగా ఇచ్చేశారు. అలా మన కర్మఫలాలను బట్టే మన జీవితాలు నిర్ణయించబడతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. గజకేసరి యోగం ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం కులదేవతను పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. రాత్రి నిద్రించే ముందు కొన్ని పాలనైనా తప్పనిసరిగా తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖుని పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి అద్భుతంగా ఉంది. చూడండి ఇది కీర్తిముఖుడు.
చూడండి, ఇది కీర్తి ముకుడు ఉంటుంది, ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్, ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు, వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాల పైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.